మీటూ గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా మనం ప్రస్తుతం జరాసంగం మండల కేంద్రం జరాసంగం విలేజ్లో ఉన్నాం. ఈ గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా రాజేందర్ సింగ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ఉద్యమం కోసం అదే పార్టీ కోసం అనేక త్యాగాలు చేసినటువంటి ఆయన ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం ఆయన కుటుంబ నేపథ్యం ఏంది, ఆయన రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చారు, రేపు సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే ఈ గ్రామాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోతారని తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ముందుగా జరాసంగం గ్రామ ప్రజలకు మరియు నాతో స్నేహితులకు మరియు గ్రామ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. నమస్కారం అండి అందరికీ. జరాసంగం వల్ల మీరు ఉద్యమంలో అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నారు, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంది, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది? సార్ అందరికీ నమస్తే. సార్ మా కుటుంబ ఫాదర్ అనేది ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎంప్లాయ్ ఉంది. తర్వాత మాకు మా ఫాదర్ పీరియడ్ నుంచి కూడా మంచి పేరు ఉంది, మా తాతల నాటి కాలం నుంచి కూడా మంచి పేరు ఉంది మాకు. మరియు మా వ్యవసాయ కుటుంబం సార్, మా దగ్గర చాలామంది వస్తే మేము చాలా హెల్ప్ చేసిన మా ఫ్యామిలీ మాది. మాకు పబ్లిక్లో మంచి క్రెడిట్ ఉంది సార్, పబ్లిక్తో పాటు అన్నదమ్ములు లేకుంటుంది దగ్గర సార్. పొలిటికల్లో ఎప్పటి నుంచి ప్రవేశం జరిగింది, ఎవరి ఇన్స్పిరేషన్తో వచ్చారు? నేను గతంలో జాబ్ చేస్తుంటే సార్, జాబ్ చేసేటప్పుడు నేను బీజేఆర్ సార్కి ఇంప్రెషన్ అయినా. అక్కడ ఆయన అక్కడ చేసిన సేవలు, అక్కడ ప్రజలు ఆయనకి ఏ రకంగా అభిమానిస్తారో, నేను కూడా పబ్లిక్కి ఏదైనా సేవ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి సమాజంలో, ఆ ఉద్దేశంతో పొలిటికల్లోకి వచ్చాను సార్, రాజకీయంలోకి వచ్చాను సార్. రేపు సర్పంచ్ అభ్యర్థిగా మిమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే రేపు గ్రామానికి ఎలా ముందు తీసుకుపోతారు? ముఖ్యంగా మన గ్రామంలో చూసుకుంటే వాటర్ ప్రాబ్లం అనేది ఉన్నది, మిషన్ భగీరథ వర్కులు నడుస్తున్నప్పుడు కూడా కొంత ఆలస్యమయ్యే పరిస్థితి ఉన్నది. రాబోయేది వేసవకాలం కాబట్టి తక్షణమే మీరు నీటి సప్లై కోసం ఏం చర్యలు తీసుకుంటారు? ఆల్టర్నేట్గా సార్ మేము కొన్ని పాయింట్స్ వెతికినాం సార్ మా జలసంఘం సరౌండింగ్లో. సరే మిషన్ భగీరథ వాటర్ వస్తాయి, మా దగ్గర ట్యాంక్లో స్టోర్ అవుతాయి, డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. అది కాకుండా సెకండ్ ఆప్షన్గా రెయిన్ సీజన్ ఏదైనా ప్రాబ్లం అయితే సెకండ్ ఆప్షన్గా మనం కొన్ని పాయింట్స్ పెట్టుకున్నాం, అంటే అగ్రికల్చరల్ ఏరియాలలో అక్కడ నుంచి వాటర్ను సఫిషియంట్ వాటర్ను పాయింట్లు సెర్చ్ చేసి అక్కడ నుంచి బోర్స్ డ్రిల్ చేసుకొని బోర్స్ తెచ్చి మళ్ళీ ఏదైతే గ్రౌండ్ సైజ్ ఉంటుంది కదా సార్ ట్యాంక్, అట్లా ఫిల్ చేసుకుని డిస్ట్రిబ్యూషన్ 2 ఆప్షన్ పెట్టుకుని వాటర్ సప్లై చేయాలని ఆలోచన సార్. అదేవిధంగా గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పన అనేది ముఖ్యం, జరాసంగం రోజు రోజు పెరుగుతూ ఉన్నది. ఓకే సార్. కాలనీల్లో కొత్తగా ఏర్పడే కాలనీలో కానీ డ్రైనేజీలు రోడ్లు అనేది సమస్య ప్రధానంగా ఉన్నది, వాటిని ఎట్లా పరిష్కరిస్తారు? ఓకే సార్. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న సమస్యలు మాకు ఏమున్నాయండి సార్, జరాసంగం హీరో హోండా షోరూమ్ నుంచి ఇక్కడ ముందు పోయిన తర్వాత ఎస్సీ కాలనీ వరకు కంప్లీట్గా రోడ్డు ప్లస్ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు సార్. ఫస్ట్ నేను సర్పంచ్ కాగానే ఫస్ట్ చేసేది అది, ఫస్ట్ వర్క్ చేస్తాను సార్. ఎంత ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ పైగా డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు సార్. అంటే ఒక వాటర్ రేంజ్ వాటర్ చాలా దూరం నుంచి వస్తాయి కాబట్టి రెయిన్ వాటర్ కవర్ చేసుకోవడానికి రెయిన్ వాటర్ ఊరు దాటాలని, అంటే లేకుంటే కొన్ని ఊళ్ళు కొన్ని ఇళ్ళల్లో వాటర్ వస్తున్నాయి సార్. అంటే డ్రైనేజ్ సిస్టమ్ వైడ్గా, అంటే డ్రైనేజ్ కాలువలు వైడ్గా పెట్టుకొని వాటర్ ఎక్కడ కూడా స్లో ఆగనట్ల అక్కడ కిందికి పెద్ద కెనాలకు చేసాం, బాగులకు పంపించడం జరుగుతుంది సార్. ఇంకో ముచ్చట ఏంటంటే సార్, ముఖ్యంగా జరాసంగంలో కమ్యూనిటీ పరంగా ఓన్లీ ఎస్సీకి శ్మశాన వాటిగా ఉంది సార్, మిగతా కమ్యూనిటీలకు ఎక్కడ కూడా, మైనార్టీ అన్నాలకు కూడా ఉంది, బట్ వాళ్ళకి అది అక్కడ బాగుంది, కంఫర్ట్ వాళ్ళు ఉంది, లైటింగ్ ఉంది. ముఖ్యంగా మేము దృష్టి సారించేది ఎస్సీ కాలనీలో ఎస్సీ వాళ్ళకు కానీ అదర్ కమ్యూనిటీ వాళ్ళకు కూడా శ్మశాన వాటికి ఇబ్బంది ఉంది సార్. ఫస్ట్ నేను సర్పంచ్ కాగానే ఫస్ట్ ఎస్సీ వాళ్ళకు శ్మశాన వాటికి కంపౌండ్ వాళ్ళు లైటింగ్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఇక్కడ మైనార్టీ అన్నాళ్ళకు ఏముందంటే ఇక్కడ సాధికాన ఒక 15 నుంచి పెండింగ్లో ఉంది సార్, అది కంప్లీట్ చేసేసి యూజ్లో చేస్తారు, ఉపయోగంలో చేస్తారు సార్. ఏదైనా మీ గ్రామంలో ఎక్కువ శాతం మంది రైతులే ఉన్నారు. అవును. మొత్తం రైతులంతా వర్షాధార పంటలు వేసుకుని పరుస్తూ ఉన్నారు, అనేక ఒడిదుడులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు. ఆ రైతులకి చేయతనిచ్చి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఓకే సార్. నాది కూడా వ్యవసాయ కుటుంబం, వ్యవసాయంలో నాకు అనుభవం ఉన్నాండి. ఇంకోటి ఏంటంటే పార్టీ నుంచి రైతు సమన్వయ మండల్ పార్టీలో మండల్లో ఒక మెంబర్ ఉన్నా సార్, నాతో ఆయన సాయం రైతులకు ఏ ఆపుతున్నా, ఒక పెస్టిసైడ్ ఎట్లా యూజ్ చేయాలి, ఒక ఫర్టిలైజర్ ఎట్లా యూజ్ చేయాలి, ఏ వర్షం ఏ పంట పెట్టాలి, నాకు అనుభవం ఉన్నాను సార్. నేను గత 15 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్లో ఉన్నా కాబట్టి అన్ని అనుభవాలు ఉన్నాయి. ఏ రకంగా మనము వచ్చే రేంజ్ విధంగా ఏ రకంగా తట్టుకోవాలి, వాతావరణానికి ఎట్లా తట్టుకోవాలి, ఆ రకంగా మనం మోటివేట్ చేస్తున్నాం సార్ పబ్లిక్కు. రైతుల విషయానికి వచ్చేస్తే గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ
అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్ వ్యవసాయ పనిముట్లు, తాడ్పత్రి కానీ, ట్రాక్టర్కి సంబంధించిన కల్టివేటర్స్ కానీ, ఇంకా కల్టివేషన్ సామాన్లు కానీ ఏదున్నా కూడా ఇమీడియట్గా రైతులకు మోటివేట్ చేసి ఈ రకంగా చేసుకుంటే మనకు బాగుంటుంది, ఈ రకంగా చేసుకుంటే డెవలప్ అవుతుంది, మీరు పండించిన పంటకు స్టోర్ చేసుకోవడానికి గోదాముల కోసం ప్రయత్నం చేస్తాము, ఇంకా రైతులకు ఏళ్ళ వెళ్ళాలో అందుబాటులో ఉంది, వాళ్ళకి సాయం చేస్తుంటాము. గ్రామంలో ఎక్కువ శాతం యువకులు ఉన్నప్పటికీ కూడా చాలామంది విద్యార్థులే ఉన్నారు, అయినా కూడా ఉపాధి దొరకనటువంటి పరిస్థితి. ఇప్పుడు చుట్టుపక్కల నిమ్జ్ అనేది వస్తున్నది, నిమ్జ్లో వాళ్ళకి నిమ్జ్లో మాట్లాడి మన ఉపాధి అవకాశాలు కల్పించి స్థానికులకు ఉద్యోగ అవకాశాల కోసం మేము పోరాటం చేస్తాం. ఓకే సార్, చేస్తాం సార్, మేము నిమ్జ్ వస్తుంది అందులో కూడా ప్రయత్నం చేస్తాము. లేకపోతే మన ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పిలిపించి ల్యాండ్ ఏమైనా ఉంటే చూపించేసి చిన్న చిన్న ఒక ఇండస్ట్రియల్ టైప్ చేసి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు ఉపాధి కల్పించి ఎంప్లాయ్మెంట్ కల్పించే ప్రయత్నం చేస్తాం సార్. 100% మాకు ఎంపీసారు ఉన్న ఆయన కూడా మంచి ఇండస్ట్రియలిస్టు, వాళ్ళతో వాళ్ళ ద్వారా ఎవరికైనా పట్టుకొచ్చి ఇక్కడ స్మాల్ ఇండస్ట్రీస్ కానీ అవి చేపిస్తాం. ఇంకోటి డిఐసీ నుంచి కూడా వాళ్ళకు రూట్ చూపించి అక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలు కానీ, కార్పొరేషన్ లోన్లు కానీ ఏదో రకంగా చేసి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు అందరికీ ఇది చేస్తాం సార్. అదేవిధంగా మహిళలు ఇక్కడ అంతా వ్యవసాయం మీద, పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా కాదు, కొంచెం చదువుకుని ఇక్కడ ఉద్యోగాలు లేక కాలిగినటువంటి యువతలు కూడా గ్రామంలో ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు? జనసంఘంలో మహిళలు చాలామంది ఉన్నారు సార్, వాళ్ళ అభివృద్ధి కోసము స్కిల్ డెవలప్మెంట్స్, కుట్టు మిషన్లు కానీ, ఇంకా మిల్క్ చిల్లింగ్ పాయింట్స్ కానీ, పేపర్ ప్లేట్స్ కానీ, ఇంకా రోటీ మేకింగ్ కానీ, ఇంకా అలాంటివి ఏమైనా ఉంటే అలాంటిది ఏమైనా ఉంటే వాళ్ళకు కల్పించి ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి కల్పించే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు ప్రయత్నం చేస్తాం సార్. గ్రామం అభివృద్ధి చెందాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ శాతం ఇక్కడ రైతులు చదువుకొని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా సంపాదించిన దానిలో సగానికి పైగా ఆరోగ్య ఖర్చులకే ఖర్చు పెడుతూ ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి పిహెచ్ సెంటర్ నుంచి డెవలప్ చేసి వాళ్ళకి వైద్యం మెరుగుపరిచే ఆలోచన ఏమైనా ఉండదా? సరే సార్, ఓకే, గ్రామం బాగుండాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మద్య నిషేధం మీద యువకులకు మోటివేట్ చేస్తాము, ఈ చెడు ఆసనాలకు మోటివేట్ చేస్తాం సార్. ముఖ్యంగా పిహెచ్సి సెంటర్ మా దగ్గర ఉంది కానీ సఫిషియంట్గా లేదు, దానికి మా ఎంపీ కానీ, మా ఎమ్మెల్యే సార్ కానీ, మా ఎమ్మెల్సీ సార్ కానీ వాళ్ళ సహకారంతో హాస్పిటల్ ఎక్స్టెండెడ్గా ప్లాన్ చేస్తాం సార్. మరి సఫిషియంట్ స్టాఫ్ ఉండేటట్లు చూసుకుంటాం సార్, మరి అందుబాటులో వైద్యులందరూ అందుబాటులో ఉండేటట్లు చూసుకుంటాం, అంబులెన్స్ ఫెసిలిటీ ఉండేటట్లు చూసుకుంటాము, ఆ రకంగా మేము ముందుకు వెళ్తాం సార్. అదేవిధంగా ఈ ఊర్లో విద్యారంగాన్ని అభివృద్ధి కోసం మీరు ఎలాంటి పాటుపడుతుంది, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏర్పాటు చేయమని చూస్తారు? సరే సార్, మా దగ్గర ప్రస్తుతం ప్రైమరీ ఉంది, జెడ్పిహెచ్ఎస్ ఉంది సార్, ఇంకోటి మోడల్ స్కూల్ ఉంది, అది కాకుండా ఇంటర్మీడియట్ కాలేజ్ కోసం ప్రయత్నం చేస్తాం సార్. ఇంకోటి ఏంటంటే డిగ్రీ కాలేజ్ కోసం మా హయ్యర్ హైకమాండ్ తోటి, మా సార్తో మాట్లాడి ఎమ్మెల్యే సార్ కానీ, ఎంపీ సార్ తోటి, మన ఎమ్మెల్సీ సార్ తోటి వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి శాంక్షన్ చేసుకొని ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ కోసం ప్రయత్నం చేస్తాం సార్. అలాగే మేము సర్పంచ్ కాగానే ఉన్న ల్యాండ్ వాళ్ళకు అవుట్కి కేటాయించి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తాం సార్. జనసంఘంలో పారిశుద్ధంగా ముఖ్య పెద్దపీట వేస్తాం సార్. మేము ఫస్ట్ పారిశుద్ధం ఉంటేనే మా పబ్లిక్ అందరూ ఆరోగ్యంగా ఉంటారు. సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు సార్, సరైన కాలనీ సిస్టమ్ లేదు, అంటే రోడ్లు అన్ని ఎక్కువగా ఉన్నాయి, కొన్ని గుంతలు ఉన్నాయి, కొన్ని మోరీలు ఉన్నాయి, అంటే కాకుండా సఫిషియంట్, అంటే ఒక బిట్టు తీసుకుంటాం, ఒక కాలనీ తీసేసుకొని ఆ కాలనీలో కంప్లీట్గా డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, లైటింగ్ సిస్టమ్ అంత సఫిషియంట్గా చేసుకొని, అంటే కాలనీ వైజ్ చేసుకుంటాం, ఒక జనసంఘంలో ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దడం మా లక్ష్యం సార్. ఇంకోటి ఏంటంటే పారిశుద్ధ్యానికి పెద్దపీట ఇస్తాము, ఈ మరుగుదొడ్లు వాడకంకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము, వాళ్ళకి ఏదైనా ఉంటే మేము ఇచ్చేస్తాం సార్. జనసంఘంలో ప్రజలకు ముఖ్యంగా నేను హామీ ఇచ్చేది ఒకటే సార్, నేను సర్పంచ్ కాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు మన గ్రామ బెనిఫిషియర్కు రేషన్ బియ్యం ఫ్రీ చేయాలనుకుంటున్నాను సార్. ఇంకోటి వాటర్ బిల్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వాలనుకుంటున్నాను సార్, నాతో సాయం అయినా కలిపి సార్. జనసంఘం గ్రామ ప్రజలకు నాకు ఓటీస్ గెలిపించినట్లయితే రేషన్ బియ్యం ఫ్రీ ఇస్తా సార్, ఇంకోటి వాటర్ బిల్ తీసుకోండి సార్. జనసంఘం గ్రామ పంచాయతీ వృద్ధులకు గవర్నమెంట్ 63 సంవత్సరాలు ఇదివరకు పెట్టిండే, గవర్నమెంట్ మంచి దృష్టితోటి ఒక 3 ఇయర్స్ తగ్గించి 50 సంవత్సరాలకు పింఛన్ ఇవ్వాలనుకుంటుంది గవర్నమెంట్. అదే విధంగా జనసంఘంలో ఎంతమంది ఓల్డేజెస్ ఉన్నారో వాళ్ళందరికీ గుర్తించి వాళ్ళకి పెన్షన్లు శాంక్షన్, మా హైకమాండ్ పట్టుకొని పెన్షన్ శాంక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జనసంఘం గ్రామ ప్రజలకు నమస్కారం. నేను గత 15 సంవత్సరాలుగా టీఆర్ఎస్లో పార్టీలో పనిచేసుకుంటూ 2 సార్లు పోటీ చేసిన అభ్యర్థిని, ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా మా పార్టీ ఆదేశాల మేరకు నేను పోటీ చేయడం జరుగుతుంది. మాకు
ఎంపీ సార్, ఎమ్మెల్యే సార్, ఎమ్మెల్సీ సార్ అండదండలు మాకున్నాయి. ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తారని ఎంపీ సార్, ఎమ్మెల్యే సార్, ఎమ్మెల్సీ సార్ సహకారంతో జరాసంగం గ్రామానికి నిధులను తీసుకొచ్చి మరియు జరాసంగం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తున్నానని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తు పెట్టి ఓటు వేసి నాకు భారీ మెజార్టీతో గెలిపేయగలరని జనసంఘం ప్రజలకు మరోసారి కోరుకుంటున్నాను.